హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి ఐదో చాప్టర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏమని ఆదిశైవ వీరశైవ స్మార్తము ఇంకా వైష్ణవిజానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ వాటికి సంబంధించినటువంటి విశేషాలు సో మనము ఈవో గ్రేడ్ త్రీలో అత్యంత ముఖ్యమంగా భావించేటువంటి చాప్టర్స్లో ఇది కూడా ఒకటి సో ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే టెంపుల్ సిస్టమ్ అంతా కూడా ఎక్కువ శాతం మతాలతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి వివిధ రకాలైనటువంటి ఆ మతాలకు సంబంధించినటువంటి దేవులను వాటికి సంబంధించినటువంటి సాంప్రదాయాలను తెలుసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది సో ఈ వీడియోలో వీరశైవ అంటే ఎవరు మరియు స్మార్థం అనేటువంటి పదానికి అర్థం ఏమిటి ఆ యొక్క సాంప్రదాయం అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాము ఈ వీడియోను ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీకు చాలా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అదేవిధంగా కనీసం రెండు మూడు మార్కులు మనకు ఈ వీడియో నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది ఆల్రెడీ మనము వైష్ణవిజం గురించి వైష్ణవిజంలో ఉన్నటువంటి అగమాస గురించి తెలుసుకున్నాము ఇప్పుడు సైవిజం గురించి మనము తెలుసుకోబోతున్నాము సో సైవిజంలో ముఖ్యంగా స్మార్థం మరియు ఆదిశైవం మరియు వీరశైవం తర్వాత జంగమ అండ్ కాపాలిక అంటే ఐదు రకాలైనటువంటి ఇక్కడ టర్మ్స్ అనేటువంటివి ఉన్నాయి ఇవి ఐదు కూడా సైవిజంలో ప్రముఖమైనటువంటి అంశాలుగా మనము చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో మొదటి రెండు అంటే స్మార్థం గురించి ఆదిశైవ గురించి తెలుసుకుందాము మిగతా మూడిటి గురించి అంటే ఆ ఆదిశైవ గురించి వీరశైవ జంగమ కాపాలిక వీటి గురించి కూడా మనము తెలుసుకోబోతున్నాం ఇప్పుడు స్మార్థము వీరశైబ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మిగతాటివి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి మా ఛానల్లో వివో క్రెడిట్ త్రీకి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా తక్కువ టైంలో మీకు ఎక్కువ నాలెడ్జ్ వచ్చేదానికి ఉపయోగపడే విధంగా తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది వాటన్నిటిని కూడా మీరు ప్లేలిస్ట్ దగ్గర వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి క్లియర్గా కనపడుతుంది అందులో క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇంతే కాకుండా ఈ ఛానల్లో ముఖ్యంగా చాలామంది విద్యార్థులంతా కూడా ఈ జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా పెట్టండి సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా కొన్ని ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది మీరు జనరల్ స్టడీస్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి టిప్స్ ఏంటివనేటువంటిది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి వీడియోస్ కూడా మీరు చూడవచ్చు అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి చాలా రకాలైనటువంటి అకాడమిక్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి వీడియోలు అన్ని కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు సరే ఆలస్యం చేయకుండా మన వీడియో వెళ్ళిపోతాము ముఖ్యంగా మనము స్మార్థం గురించి తెలుసుకుందాం స్మార్థం అంటే అంటే ముఖ్యంగా శైవులు అంటే ఎవరు మెయిన్గా ఎవరైతే శంకరుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు అంటే శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళని శైవులు అనేటువంటి పేరుతో పిలుస్తాం వీళ్ళలో కూడా కొంతమంది ఎక్స్ట్రీమ్గా శివుని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది మోడరేట్గా ఆధ ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే శైవిజంలో కూడా అగమాలు అనేటువంటివి ఉన్నాయి అదేవిధంగా శైవిజంలో కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ అనేటువంటివి ఉన్నాయి వాటిల్లో ఒకటి ఈ స్మార్థం అనేటువంటిది స్మార్థం అనేటువంటిది ఇక్కడ మతము కాదు శైవిజంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం బాగా గుర్తుపెట్టుకోవాలి మరి ఈ సైవిజం మనకు హిందూ మతంలోనే సైవిజం కానీ వైష్ణవిజం కానీ శక్తిజం కానీ ఇంకా అనేక రకాలైనటువంటి దేవుళ్ళకు సంబంధించినటువంటివి దేవతలకు సంబంధించినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు మంత్రతంత్రాలన్నీ కూడా ఉంటాయి మరి ఈ స్మార్థం అనేటువంటిది కూడా సైవిజంలో అంటే హిందూ మతానికి సంబంధించినటువంటిదే ఒక సబ్ డివిజన్ హిందూ మతం యొక్క ప్రధానమైనటువంటి శాఖలలో ఈ స్మార్థం అనేటువంటిది కూడా ఒకటి అంటే ఈ స్మార్థం ఏం చేస్తుంది అనంటే వేదాలను అనుసరించేటువంటి వారినే స్మార్తులు అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వీళ్ళకు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఏంటివి కేవలం వేదాలు అంటే వేదాల్లో ఉన్నటువంటివి మరియు ఏవైతే హిందూ మతానికి సంబంధించినటువంటి శాస్త్ర గ్రంథాలు అయితే ఉంటాయో వాటిని మాత్రమే వీళ్ళు చాలా ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేటువంటి వారిని స్మార్తులు అనేటువంటి పేరుతో పిలుస్తారు అదేవిధంగా స్మార్తులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా ఎవరు నేను ఆల్రెడీ చెప్పాను ఆది శంకరాచార్యుని గురించి ఆయన యొక్క జీవిత విశేషాలను గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా రామానుజాచార్యుని గురించి తర్వాత వల్లభాచార్యుని గురించి కూడా మనం ఆల్రెడీ వీడియోలు అప్లోడ్ చేసాం మీరు అవి కూడా చూడవచ్చు ఇక్కడ ఆది శంకరాచార్యుడు ఏం చేశాడు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది ప్రవేశపెట్టాడు అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఆది శంకరాచార్యుడు ప్రవచించినటువంటి ప్రవచనాలను కొంత ఫాలో అయ్యేటువంటి వారినే ఈ స్మార్తులు అనేటువంటి వాళ్ళు అంటే తూచా తప్పకుండా ఆది శంకరాచార్యుడు ప్రవచించినటువంటి సిద్ధాంతాలను వీళ్ళు ఫాలో అవుతారు అయితే వీళ్ళు ఇతర తత్వాలను ప్రవచించి అనుసరించిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఒక్కొక్కసారి కేవలం ఆది కాకుండా ఇతరులను కూడా కొంతవరకు అప్పుడప్పుడు కూడా వీళ్ళు కొంతమంది ఫాలో అవుతారు ఎందుకంటే కాలానుగుణంగా పరిస్థితులు అనేటువంటివి మారుతూ ఉంటాయి కాబట్టి కాలానుగుణంగా కొన్ని కొత్త రకాలైనటువంటి శాస్త్రాలు కానీ మంత్రాలు కానీ పుట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఇందులో ఇర్కార్పొరేట్ చేయడం అనేటువంటిది జరిగింది మామూలుగా సంస్కృతంలో స్మార్త అంటే ఏమని అంటే సింపుల్గా హిందూ సంస్కృతులపై ఆధారపడినవి అంటే టోటల్గా ఇట్స్ బేస్డ్ ఆన్ హిందూ కల్చర్ లేదా స్మృతులలో పొందుపరచుకునేటటువంటి వాటికి సంబంధించినటువంటి సాంప్రదాయాలపై ఆధారపడిన లేదా సాంప్రదాయ న్యాయము లేదా వాడుకకు సంబంధించినవి అని అర్థం అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే మొత్తం అంతా కూడా స్మార్తలు అనేటువంటి వాళ్ళు హిందూ సాంప్రదాయం పైన ఆధారపడినటువంటివే ఈ స్మార్త సాంప్రదాయం అనేటువంటిది అంటే మామూలుగా మనము పుట్టుక ఎలా జరిగింది స్మార్త అనేటువంటి పదం అంటే కనుక స్మృ స్మృ స్మార్త అనేటువంటిది అంటే గుర్తుకు తెచ్చుకోవడం అనమాట అంటే అంతే ఆ దాని నుంచే ఈ మూల సంస్కృత ధాతువు నుంచి ఇది రావడం అనేటువంటిది జరిగింది ఏది స్మృ అనేటువంటిది అనమాట దాంట్లో నుంచి స్మార్త అయింది అదేవిధంగా స్మృతి యొక్క వృద్ధికారకం శ్రౌత అనేటైతే స్మృతి యొక్క కారకం స్మార్త అయింది అంటే పదం ఈ విధంగా దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు మరి స్మార్తలో సాంప్రదాయాలు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా పాటించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అవి ఏమిటంటే నిత్యకర్మ నిత్యకర్మలు అంటే ఏంటివి ప్రతిరోజు కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయినంత వరకు వివిధ రకాలైనటువంటి కర్మలను అనుసరించే మానవ జీవితం ఆధారపడి ఉంటుంది అవి చాలా తూచ తప్పకుండా పాటించేటువంటి వాళ్ళే ఈ స్మార్త సాంప్రదాయాలు అంటే కర్మకాండలు అంటాం చూడండి అవన్నీ కూడా వీళ్ళు తూచా తప్పకుండా చేస్తారు ఇప్పుడు మీకు ఉదాహరణకు అర్థమయ్యేదానికి జనం ఉంది సో సో జన్మించినప్పుడు ఒక రకమైనటువంటి కర్మ చేయడము అదే మరణించినప్పుడు మరొక రకమైనటువంటి కర్మలు చేయడము అదేవిధంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఫాలో కావడము అవన్నీ కూడా నెక్స్ట్ నిత్య కర్మలలో అంటే ఎవ్రిడే చేయాల్సినటువంటి కొన్ని కర్మలు అంటే ఇక్కడ ఏంటి కొన్ని సాంప్రదాయాలను పాటించేటువంటివి అన్నమాట ముఖ్యంగా మంత్రతంత్రాలను ఉచ్చరించడము దేవుణ్ణి పూజించేటువంటివి ఆరాధన విషయాలు జీవన విధానంలో ముడిపడినటువంటి అంశాలు నిత్య జీవితంలో చేసేటువంటివి అవి కూడా కొన్ని వీళ్ళు ఫాలో కావడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా స్నానం చేయడము ఇది చాలా కామన్గా ఉండేటువంటి ఇష్యూ స్మార్త సాంప్రదాయంలో అదేవిధంగా సంధ్యావందనం ఖచ్చితంగా చేస్తారు అంటే ఏంది పొద్దున లేచి సూర్యునికి నమస్కారాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా కొంతమంది ఈవినింగ్ టైంలో కూడా సంధ్యావందనం చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది అదేవిధంగా జపము మామూలుగా చిన్నది ఒక జప లాంటిది చేతులు పెట్టుకొని వాటిని పు పురాతన కాలంలో మనము పాత సినిమాల్లో కూడా మనం చూడొచ్చు మునులంతా కూడా ఎప్పుడూ కూడా జపంలో ఉంటారు వాళ్ళ చేతిలో ఒక చిన్న మంత్రదండం లాంటిది అనేటువంటిది ఉంటుంది వాటిని ఎంచుకుంటూ జపం చేయడం అనేటువంటిది చూస్తామన్నమాట సో సా స్మార్త సాంప్రదాయంలో ఇవి ఉన్నాయి అదేవిధంగా పూజ అనేటువంటిది కూడా చాలా కామన్గా ఉంటుంది అంటే దేవునికి అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ వేరే దేవులను ఆరాధించరు బగ్గు గుర్తు ఓన్లీ శివుణ్ణి మాత్రమే వీళ్ళు ఆరాధిస్తారు సో ఆయనకు వివిధ రకాలైనటువంటి పూజలు చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది అదేవిధంగా ఉపాసన కూడా వీళ్ళు చేయడం అనేటువంటిది కొన్ని బట్టిలాగా కొట్టేస్తారు అంటే వాళ్ళకు అవసరం కాబట్టి వాళ్ళకు దానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఉపాసన పడడం అనేటువంటిది జరుగుతుంది అంటే కర్మలు స్నానము సంధ్యావందనము జపము పూజ ఉపాసన ఇవన్నీ కూడా స్మార్త సాంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా శ్రోత సాంప్రదాయం అనేటువంటిది కూడా దీంట్లో ప్రధానంగా ఉంటుంది ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్మార్తులు అనేటువంటి వాళ్ళు శ్రోత సాంప్రదాయాన్ని కూడా అనుసరిస్తారు మరి శ్రోత సాంప్రదాయం అంటే ఏంటి అని అంటే ఏమీ లేదు చాలా సింపులు వీళ్ళు వేదాలను ఫాలో అవుతారు అయితే వేదాలలో ఏముంటాయి యజ్ఞ యాగాదులు ఏ విధంగా చేయాలి అనేటువంటివి కూడా ఉంటాయన్నమాట ఆ యజ్ఞ యాగాదుల యొక్క పని తీరును ఈ స్త్రోత సాంప్రదాయాలలో కూడా వివరించడం జరుగుతుంది అంటే వేదాలలో చెప్పబడినటువంటి యజ్ఞాల యొక్క సూచనలు రూల్స్ రెగ్యులేషన్స్ను వీళ్ళు తప్పకుండా పాటిస్తాడు అంటే స్త్రోత సాంప్రదాయంలో యజ్ఞాలు అనేటువంటివి చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి అంటే ఈ శ్రౌత సాంప్రదాయం అనుసరించేటువంటి వాళ్ళంతా కూడా స్మార్తులని చెప్పడానికి లేదు ఎందుకంటే చాలామంది ఫాలో అవుతారు కొంతమంది ఫాలో కావడం లేదు ఎందుకంటే యజ్ఞ యాగాదులు అనేటువంటివి ఇప్పుడు తగ్గిపోయినాయి ఎప్పుడో వేదకాలంలో ఇవి ఎక్కువగా ప్రాధాన్యతలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొంతవరకు తగ్గినాయి అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రము అక్కడక్కడ ఈ స్రోత సాంప్రదాయం అనేటువంటిది బలంగా ఉంది ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు సో ఈ ప్రాంతాల్లో కొంతవరకు అక్కడక్కడా కూడా కొంత స్ట్రాంగ్గానే ఈ స్రోత సాంప్రదాయాన్ని పాడయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కూడా ఈ స్రోత సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు అక్కడక్కడ యజ్ఞయాగాదులు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంటు వీరశైవ వీరశైవ అనేటువంటిది వీరశైవ మతము అంటాం వీరశైవులు అంటే ఏంది శివుణ్ణి కొంత ఎక్స్ట్రీమ్గా ఆరాధించేటువంటి వాళ్ళను సింపుల్గా చెప్పాలంటే వీరశైవులు అంటారు అంటే హైందవ సాంప్రదాయం హైందవ సాంప్రదాయం అన్నా హిందూ సాంప్రదాయం అన్నా రెండో ఒకటి గుర్తుపెట్టుకోండి సో పరమశివుణ్ణి ప్రధాన ఆది దేవునిగా వీళ్ళు భావిస్తారు అంటే శివుడే దేవుడు అన్నిటికీ ఆయనే మూలం అని చెప్పి వీళ్ళు భావిస్తారు శివుణ్ణి లింగాకారంలో ఇతన్ని పూజిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ శివుణ్ణి లింగాకారంలో మాత్రమే వీళ్ళు పూజిస్తారు ఈ వీళ్ళందరినీ కూడా ఈ శివారాధకులు అందరినీ కూడా శైవులు అనేటువంటి పేరుతో పిలుస్తారు శైవ మతాన్ని ప్రచారం చేయడానికి సాహిత్యాన్ని సృష్టించినటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళని ఏమంటాం అంటే శివ కవులు అంటాం అంటే శైవ సాంప్రదాయాన్ని కొంతవరకు డెవలప్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు ఆ శివకవులు ఎవరు అంటే నన్నె చౌరుడు మల్లికార్జున పండితుడు తర్వాత పాల్కురికి సోమనాథుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళనే మనము శివ కవిత్రయం అనేటువంటి పేరుతో పిలుస్తాం అంటే శివునికి సంబంధించినటువంటి లిటరేచర్ని పుంకాను పుంకలుగా వీళ్ళు రచించడం అనేటువంటిది జరిగింది వాళ్ళ రచన చేత ఎంతోమంది ప్రభావితులయ్యి ఈ వీరశైవ మతాన్ని శివుని ఆరాధకులుగా మారిపోవడం అనేటువంటిది కూడా జరిగింది అందుకే రేపొద్ధనే క్వశ్చన్ అడుగుతాడు శివ కవిత్రయము ఈ క్రిందివాడలో ఎవరు అంటాడు సో వీళ్ళలో నందిచోరుడు మల్లికార్జున పండితుడు పాలకురికి సోమనాథుడు తర్వాత నన్నయ్య తిక్కన అటు రకరకాలైనటువంటి పేర్లు ఇస్తారన్నమాట అప్పుడు మనము ఇలా ముగ్గురు పేర్లు పక్కాగా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది అదే విధంగా ఇందులో కూడా అగ్నిహోత్రం అనే పడేటువంటి యజ్ఞములు ఉంటాయి సో చివరి ప్రా రెండు రోజుల్లో ఈ అగ్నిహోత్రం అనేటువంటివన్నీ కూడా వీళ్ళలో చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఈ శివుని ఆరాధించేటువంటి వీరశైవులు చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా అలానే ఉంటారనమాట బ్రహ్మచారులుగా ఉండేటువంటి గుడల్లో కొంతమంది ఉంటారు బ్రహ్మచారులు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి యజ్ఞాలు వేరుగా ఉంటాయి ఆ కార్యాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి వాటిని అగ్ని కార్యము అంటాం అంటే అగ్నిహోత్రం అవుపోషణకు బదులుగా అగ్నిహోత్రాన్ని వీళ్ళు ఫాలో కావడం అనేటువంటిది జరుగుతుంది వాటిలో ఉదాహరణకు చూడండి అమావాస్య తర్పణము శ్రౌద్ధము ఈ మిగతా సాంప్రదాయాల్లో కూడా ఇవి వస్తాయన్నమాట అంటే అమావాస్య జరిగినటువంటి టైంలోనూ మిగతా కార్యక్రమాల్లోనూ కొన్ని రకాలైనటువంటి సాంప్రదాయాలు వీళ్ళు పాటించడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ వీరశైవులలో అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళల్లో ఆది శంకరాచార్యం తర్వాత ఆది జగద్గురు రేణుకాచార్య భగవత్పాదుడు అనేటువంటి ఆయన శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుంచి లింగోద్భవం చెంది పరమశివుడి ఆనతి మేరకు భూమండలం పైన శక్తి విశిష్టత్వాన్ని స్థాపించడం జరిగింది నేను ఇప్పటి వరకు ద్వైతం చెప్పాను అద్వైతం చెప్పాను ద్వైత్వాద్వైతం చెప్పాను అదేవిధంగా ఇప్పుడు మన కొత్తగా ఏమొచ్చింది శక్తి విద శక్తి విశిష్టాద్వైతము అన్నాం ఇంక రేపు పద్ధతి క్వశ్చన్ ఏమడుగుతాడు శక్తి విశిష్టాద్వైతాన్ని స్థాపించినటువంటి వారు ఈ కిందివాణిలో ఎవరు అంటాడు అప్పుడు ఏం చేయాలి మనము శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు అని చెప్పి చెప్పాలి లేదంటే కనుక వాడు ఏమడుగుతాడు రేణుకాచార్య భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఈ కిందివాణిలో ఏది అంటాడు అప్పుడు ద్వైతం అంటాడు అద్వైతం అంటాడు తర్వాత విశిష్టాద్వైతం అంటాడు లేదా శక్తి విశిష్టాద్వైతం అంటాడు అప్పుడు మనము శక్తి విశిష్టాద్వైతం అనేటువంటిది ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే మనం రెండు విధాలుగా కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వీరశైవ మతంగా పిలవడం జరుగుతుంది ముఖ్యంగా మూల శైవ ఈ వీరశైవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఐదు మంది ఉంటారనమాట వాళ్ళల్లో వాళ్ళని ఏమంటారంటే పంచాచారులు అంటారు ఈ పంచాచారులు ఈ రేణుకాచార్య భగవత్పాదులు అనేటువంటి ఆయన మొదటివాడుగా మనము చెప్పుకోవచ్చు సో మామూలుగా ఈ ఐదు మంది గురించి ఇరవై ఎనిమిది శివగామాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది శివగామాలంటే ఇక్కడ ఏంటి శివగామాలు అనేటువంటివి ఏంటి అంటే శివునికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి శ్రోతాలు ఉంటాయి అదేవిధంగా మంత్రాలు ఉంటాయి అదేవిధంగా ఆయన ఆరాధించేటువంటి విధానాలు సాంప్రదాయాలలో ఎక్కడో కొన్ని చోట్ల ఇరవై ఎనిమిది ప్లేస్లలో చెప్పబడింది అన్నమాట ప్రధానంగా స్వయంభువాగమ వీరగామ సుప్రభేదాగమాల్లో వివరించబడింది అంటే ఇక్కడ మనకు వైష్ణవిజంలో ఆగమాలు ఉన్నాయి అదేవిధంగా సైవిజంలో కూడా ఆగమాలనేటువంటి ఉన్నాయి ఈ శివ ఆగమాలలో ఈ శివ ఆగమాలలో ఈ ఇరవై ఎనిమిది శివ ఆగమాలలో మొత్తం అంతా కూడా వీళ్ళ గురించి వివరించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా వీరు వీరసింహాసనం అనే పేరు పీఠమును కూడా స్థాపించడం జరిగింది రేపథ్ క్వశ్చన్ అడుగుతాడు వీరసింహాసనం సింహాసనం అనేటువంటిది ఎవరికి సంబంధించింది ఈ కింది వాడిలో అంటాడు అప్పుడు ఆల్వారులు నాయనారులు వీరశైవులు అంటారు అప్పుడు మనం వీరశైవులను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అంటే ఒక్కొక్కసారి చాలా దగ్గరగా క్వశ్చన్లో కూడా పోలిక అనేటువంటిది ఉంటుంది శ్రీ రేణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్ధాంతాన్ని ఉపదేశించాడంట చాలా చాలా ఇంపార్టెంట్ ఏ యుగములో అంటాడు అప్పుడు కృతయుగము రేణుకాచార్యుని వారు కృతయుగంలో అగస్త మహాముని మునిత మేరకు అగస్తునికి శైవ సిద్ధాంతాన్ని ఉపదేశించడం అనేటువంటి జరిగింది అంటే శివుని గురించి చెప్పడం జరిగింది సో రేణుకాచారుడు అగస్త మహామునికి ఉపదేశించినటువంటి ఈ శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని శివయోగి శివాచార్యుడు సిద్ధాంత శిఖామణి అనేటువంటి పేరుతో సంస్కృత బాధలో గ్రంథిష్టం చేయడం జరిగింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అగస్త మహాముని చెప్పినటువంటి ఆ ఉపదేశించినటువంటి శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని శివ యోగాచార్యులు ఏం చేసినాడు సిద్ధాంత శిఖామణి అనేటువంటి గ్రంథం రూపంలో రచించడం జరిగింది రేపన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సిద్ధాంత శిఖామణి అనేటువంటి గ్రంథం ఈ కింది వాడు ఎవరికి సంబంధించిందంటే వీరశైవులకు సంబంధించింది మరి సిద్ధాంత శిఖామణి రచయిత ఎవరు ఈ కింది వాడిగా అంటాడు అప్పుడు శివయోగి శివాచారుడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ఏ భాషలో రాయబడి ఉంది అంటాడు సంస్కృత భాషలో రాయబడి ఉంది అని చెప్పి మనం మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ గ్రంథం ఇప్పటికే ఆగమాలలో ఇరవై ఎనిమిది గ్రంథాల్లో ఉన్నటువంటి వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయడం జరిగింది అంటే సిద్ధాంత శిఖామనేటువంటి గ్రంథము వీరశైవులకు పరమ పవిత్రమైనటువంటి గ్రంథము టెంపుల్ ఆగమాస్లో ఈ వీరశైవులకు సంబంధించినటువంటి అనేక గ్రంథాల్లో ఈ వీరశైవ తత్వాన్ని గురించి వివరించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఈ శక్స్టి విశిష్ట సిద్ధాంతాన్ని రేణుకాచార్యుడు బోధించడం వల్ల దీనిని రేణుకా గీత అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాడు చూడండి ఇక్కడ మరొక బిట్టు కూడా వచ్చిందనమాట దీనికి ఏమని పేరు శక్తి విశిష్టాద్వైతాన్నికి మరొక పేరు ఏమిటి అంటాడు రేణుకా గీత రేణుకా గీత రచయిత ఎవరు అంటే రేణుకాచార్యుడు బాగా అన్నమాట సో ఇలాంటి క్వశ్చన్స్ మనము ఎగ్జామినేషన్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ వీరశైవంలో బ్రహ్మ సూత్రాలకు శక్తి విశిష్టాద్వైత సిద్ధాంత పరంగా వీరశైవ పరంగా భాష్యము నీలకంఠ భాష్యము రాసినటువంటి శ్రీకంఠ శివాచారులు వీరసేవులకు అగమోక్త ప్రామాణిక గ్రంథమైనటువంటి సిద్ధాంత శిఖామణి అంటే ఇక్కడ సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శక్తి విశిష్టాద్వైతంలో వీరసేవులకు నీలకంఠ భాష్యము శ్రీకంఠ శివాచారులు రాశారు భాష్యము రాస్తే అందులో అఘమాసులో ఈ సిద్ధాంత శిఖామణి ప్రకారమే చాలా వరకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా ఇందులో నుంచే తీసుకోవడం అనేటువంటిది జరిగింది ఈ గ్రంథమే సమస్త వీరశైవులకు కూడా ప్రామాణిక గ్రంథంగా చెప్పుకోవచ్చు ఏది సిద్ధాంత శిఖామణినే అదేవిధంగా ప్రసిద్ధ కౌముదీకర్త వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్టోజీ దీక్షితుడు ఈయన తాంత్రిక తాంత్రాధికార నిర్ణయము అనేటువంటి గ్రంథాన్ని రాశాడు సో ఎవరు రాశాడు భట్టోజీ దీక్షితులు బాగా గుర్తుపెట్టుకోవాలి రాసినటువంటి గ్రంథం తాంత్రిక తాంత్రికాధికార నిర్ణయము దాంట్లోనూ కమలాకర భట్టు రచించినటువంటి నిర్ణయ సింధు ఇది కూడా శైవ మతానికి సంబంధించినటువంటి గ్రంథం రేపటి నిర్ణయ సింధు అనే గ్రంథాన్ని రచించిన వాడు ఎవరో అంటే కుమార కమలాకర భట్టు బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కమలాకర భట్టు రచించిన గ్రంథం ఏదంటే నిర్ణయ సింధు అంటే ఇట్లయినా కూడా అడిగేదానికి అవకాశం ఉంది మరియు ఇవే కాకుండా శారదా తిలక నిర్మాలయ రత్నాకరము శైవ బ్రహ్మాణోత్పత్తి మొదలైనటువంటి గ్రంథాల్లో కూడా ఈ సిద్ధాంత శిఖామణి యొక్క ప్రామాణికలు అనుకనిగా కూడా వివరించడం అనేటువంటిది జరిగింది అంటే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది రేపు ఈ క్వశ్చన్ ఎట్టయినా కూడా అడగచ్చు నిర్మాలయ రత్నాకరము ఏ మతానికి సంబంధించిన గ్రంథం అంటారు వీరశైవ అదేవిధంగా శైవ బ్రాహ్మణ ఉత్పత్తి అనేటువంటిది కూడా దానికి సంబంధించిందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అదేవిధంగా వేద వ్యాసుడు తన స్కంద పురాణంలో శంకర సరిత అనేటువంటి అధ్యాయంలో ఎనభై ఐదో దాంట్లో శ్రీశైల సూర్య సింహాసనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదుల గురించి సుధించడం అనేటువంటిది జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదుల గురించి ఏ పురాణంలో చెప్పబడింది అని అంటే అనక స్కంద పురాణంలో ఎవరు చెప్పారు ఎవరు స్తుతించారు అంటే వేద వ్యాసుడు స్థుతించాడు ఎవరిని స్థుతించాడు అంటే సదానంద శివాచార్య భగవత్పాదులను సృష్టించారు వీళ్ళంతా కూడా శైవ మతానికి వీరశైవ మతానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గురువులుగా మనము చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా స్మార్త మరియు శైవానికి సంబంధించినటువంటి అంశాలు వీళ్ళంతా కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటారు మామూలుగా ఈ వీరశైవుల్లో కూడా శివుని తప్ప వేరే వాళ్ళను ఆరాధించకూడదు అని చెప్పి అనేక సందర్భాలలో ఇతర మతస్థులను ఇబ్బంది పెరగడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట దశాది దశావతారం అనేటువంటి సినిమాలో కూడా మీరు గమనించవచ్చు వైష్ణవుని ఆరాధించేటువంటి భక్తులను డైరెక్ట్గా ఈవెన్ చోళరాజు ఖాయం చేస్తాడు సముద్రంలో పారవేస్తాడు విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేస్తారు అదేవిధంగా ఈ శైవ ఆరాధకులంతా కూడా చాలా వరకు శివుని కాకుండా వేరే వాళ్ళని కానీ ఆరాధిస్తే కనుక వాళ్ళపైన అనేక రకాలైనటువంటి దాడులు కూడా జరిగినాయని చెప్పి మనకు చరిత్రలో చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో వీళ్ళు నాలికకు దెబ్బలాలు గుచ్చుకోవడము దవడలకు దెబ్బలాలు గుచ్చుకోవడము నామాలు పెద్దగా చేసుకోవడము కొంచెం ఎక్స్ట్రీమిజంగా మంత్రాలు చెప్పడము గట్టి గట్టిగా అరవడము ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా స్మార్త మరియు వీరశైవకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో మీకు మిగతా విషయాలన్నింటినీ కూడా మిగతా సాంప్రదాయాల గురించి వీరశైవలు ఇంకా ఆదిశైవ తర్వాత జంగమ వాటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది అంతవరకు కూడా మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు ఈ వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you, thank you one and all.